భారీ వర్షాలతో రాయల చెరువు పేరెత్తితే ఇప్పుడు వందల గ్రామాలకు వణుకుపుడుతోంది. తిరుపతిలోని రామచంద్రాపురంలో రాయల చెరువు కట్ట పూర్తిగా కుంగిపోయింది. దీంతో నీరు లీక్ అవుతోంది. ఎప్పుడు ఎక్కడ గండి పడుతుందోనన్న భయం వెంటాడుతోంది. ముందు జాగ్రత్తగా రాయల చెరువు కింది గ్రామాలను ప్రజలు ఖాళీ చేస్తున్నారు. చెరువు కట్ట తెగితే శ్రీకాళహస్తి వరకు ఉన్న గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. మరోవైపు రాయల చెరువు మార్గంలో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. రెవెన్యూ, పోలీసులు, ఇరిగేషన్, ఫైర్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నాయి. ప్రమాదపు టంచున ముళ్లపూడి, పాడిపేట, కుంట్రపాకం, తనపల్లి, పద్మవల్లిపురం, బలిజేపల్లి, గంగిరెడ్డిపల్లి గ్రామాలున్నాయి. మరోవైపు కట్ట కుంగిపోయిన చోట ఇసుక బస్తాలతో పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. రాయల చెరువు పరిస్థితి చాలా అధ్వానంగా మారే అవకాశం కనిపిస్తోంది. రాయల చెరువు దగ్గర నుంచి ప్రస్తుత పరిస్థితిని అందించేందుకు మా ప్రతినిధి కృష్ణ తాజా సమాచారం అందించేందుకు రెడీగా ఉన్నారు. కృష్ణ, థ్యాంక్ యూ సంతోష్. ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా చాలా భయంకరమైన పరిస్థితులు, చాలా ప్రమాదకర పరిస్థితులు రాయల చెరువు వద్ద ఉన్నాయనటానికి ఇదే సంకేతం. ప్రస్తుతం రాయల చెరువు ఏదైతే ఉందో 100 ఎకరాల్లో విస్తరించి ఉంది. చిత్తూరు జిల్లా ఎగువ భాగంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, కురిసినటువంటి భారీ వర్షాలకు సంబంధించినటువంటి వరద నీరు మొత్తంగా రాయల చెరువులోకి రావటం, ఆ తర్వాత ఇప్పటికే 4 గ్రామాలను ముంచేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం మనం 5వ గ్రామం దగ్గర ఉన్నాం. 5వ గ్రామం దగ్గర నుంచి ఈ దిగువ ప్రాంతం మొత్తం కూడా సంజీవరాయపురం, బలిజిపల్లి, పీవీపురం, రామిరెడ్డిపురం, గంగిరెడ్డిపల్లి, ఇలా చాలా గ్రామాలు ఉన్నాయి. దాదాపు 25 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నీ చివరకు తిరుచానూరు వరకు ఇదే ఫ్లడ్ ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం విజువల్లో కానీ చూస్తే పూర్తి స్థాయిలో నిండిపోయి ఉన్నటువంటి రాయల చెరువు, అదేవిధంగా గ్రామాలను ఖాళీ చేసి తట్టాబుట్టా సర్దుకొని బట్టలు, చేతికి అందినటువంటి బట్టలు బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోయిన ప్రజలు పరిస్థితి అయితే చెప్పే పరిస్థితి లేదు. అదేవిధంగా ప్రాణాలు కాపాడుకోవటానికి కొండలెక్కి, అంటే ఇక్కడ పోలీసులు వెళ్ళిపోమని చెప్తున్నారు గ్రామాల్లో ఉన్న వాళ్ళను. అయితే ఈ గ్రామాలను విడిచి వెళ్ళలేని పరిస్థితుల్లో కొంతమంది కొండలు ఎక్కి తలదాచుకున్న పరిస్థితి. ఎప్పటికప్పుడు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ ఉందో పక్కన పోలీసు శాఖ, అదేవిధంగా అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడే కేంద్రీకృతం అయి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వీడియోస్లో జిల్లా అధికారులే కాకుండా ఉన్నతాధికారులు సైతం ఈ ప్రాంతానికి వచ్చి మొత్తం కూడా సమీక్షిస్తూ ఉన్నారు. రాయల చెరువుకు ఎప్పుడు ఇటుపక్కన గండి పడుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో స్థానికులు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలుసుకుంటూ అదేవిధంగా గ్రామాలను ఖాళీ చేపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అధికారులతో పాటు ప్రజలంతా ఉన్నారు. ప్రస్తుతం ఎస్పీ ఉన్నారు ఇక్కడ. సార్, చెప్పండి, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎన్ని గ్రామాలను ఇప్పటివరకు ఖాళీ చేయించారు? ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? మనకి రాయల చెరువు నార్త్ సైడ్ ఎంబ్యాంక్మెంట్ కొద్దిగా లీకేజ్ రావడం వల్ల అందరిని అలర్ట్ చేయడం జరిగిందండి. దాదాపుగా ఎక్కువ ఎఫెక్ట్ ఫస్ట్ 20 విలేజెస్ మీద ఉంటాయనే ఒక కోణంలో వాళ్ళందరినీ కూడా ఎవాక్యువేట్ చేయడం జరిగింది. చేస్తూ ఉన్నారు. ప్రాసెస్ అంతా కంటిన్యూ అవుతుంది. వాళ్ళందరూ సేఫ్ ప్లేసులకి షిఫ్ట్ అవుతున్నారు ప్రస్తుతానికి. సో ప్రమాదం జరగచ్చు, జరగపోవచ్చు, బట్ సేఫ్ సైడ్ లాస్ ఆఫ్ లైఫ్ లేకుండా ఉండడానికి కోసం ఈ ప్రయత్నాలు అనేవి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంజనీర్స్ కూడా వచ్చారు. వాళ్ళ రిపేర్ వర్క్ ఏం చేయొచ్చు అనే దాని మీద ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారు. సో ఎంతవరకు దీన్ని రెస్క్యూ చేయొచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. లీకేజీలు ఎన్ని చోట్ల గుర్తించారు? సో ఫస్ట్ మెయిన్ ఒక ప్లేస్లోనే ఉందండి. అది కొద్దిగా పెద్దది అవుతుంది అనేది మనం ఇప్పుడు వెరిఫై చేస్తున్నాం ప్రస్తుతానికి. సో అది బ్రేక్ అవ్వచ్చు, లేకపోతే కాకపోవచ్చు, చెప్పలేము. మొత్తంగా అధికారులు అయితే చెప్తున్నారు లీకేజీ ఒక చోట ఉంది. అయితే అత్యవసర పరిస్థితి ఏదైతే ఉందో ఈ ప్రాంతం మొత్తం కూడా మునిగే పరిస్థితి ఉంటుంది, మునక సంభవించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్థానికులు ఉన్నారు. గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంది, ఇటువంటి ఫ్లడ్ అంటే రాయల్ చెరువుకు సంబంధించిన ఫ్లడ్ ఎప్పుడన్నా మీరు గతంలో చూసారు? ఇప్పుడు ఎన్ని గ్రామాలు ఇబ్బంది పరిస్థితి ఉంటుంది? నేనైతే చూడలేదు కానీ 1991లో ఒకసారి ఇదే విధంగా వచ్చింది. దీనికన్నా ఒక అడుగు ఎక్కువ ఇప్పుడు వాటర్ వచ్చాయనేసి అంటున్నారు పెద్దలు, అప్పుడు చూసిన వ్యక్తులు. ఇప్పుడు గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ వెకేట్ చేసేశారు, 100% వెకేట్ చేసేశారు. వాళ్ళు కూడా ఇంకా సురక్షిత ప్రాంతాలకి అలాగనే కొన్ని కాలేజీలు మాట్లాడుతున్నారు, అక్కడికి షిఫ్ట్ చేస్తున్నారు. ఇంకా అంటే ఇప్పుడు మొత్తం కూడా సామాన్లు మొత్తం కూడా సర్దుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కొంతమంది కొండలు ఎక్కువ ఉన్న పరిస్థితి, వాళ్ళు ఇంటి దగ్గర ఏవో వాళ్ళకి ఇప్పుడు నిత్యావసరం ఏవైతే ఉన్నాయో వాటి మాత్రమే తీసుకొని వెళ్తున్నారు. ఆల్మోస్ట్ మొత్తం అంతా 99-100% మాత్రం వెకేట్ చేయించేశారు. ఇప్పటికే 100% వెకేట్ చేయించేశారు. సో ఇప్పటివరకు అయితే మాత్రం అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరిగేదానికైతే అవకాశం లేకుండా చర్యలు అయితే అధికారులు తీసుకున్నారు. సో అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇప్పటికే మొత్తంగా ఈ ప్రాంతాల్లో చూసుకుంటే దాదాపు 20 గ్రామాలు ప్రస్తుతం ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉందని ప్రస్తుతానికి అంచనా వేశారు. అయితే పూర్తి స్థాయిలో రాయల చెరువు నీటి మట్టం పెరిగిపోయిన నేపథ్యంలో ఖచ్చితంగా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో పాటు ఇక్కడ నుంచి ఖాళీ చేసేయాలని ఇప్పటికే దండోరా వేయించడం జరిగింది. అదేవిధంగా గ్రామాలను ఖాళీ చేయించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి ఎప్పుడు ఎక్కడ లీకేజ్ వస్తుంది, ఎక్కడ గండి పడుతుంది అనేది కూడా తెలియని నేపథ్యంలో పూర్తిగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అదేవిధంగా ప్రజలను కూడా ఖాళీ చేస్తున్న నేపథ్యంలో ప్రజలు స్వచ్ఛందంగా చాలామంది వెళ్ళిపోవడం జరిగింది. చేతికున్నటువంటి కొంత బంగారం లేదంటే ఏదైనా డబ్బులు ఉంటే తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. వస్తువులు మొత్తం కూడా ఎక్కడ ఉన్నాయి. కొంతమంది ట్రాక్టర్ల ద్వారా కానీ ఇతర ఆటోల ద్వారా కానీ ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇతర అధికారులు కూడా ఉన్నారు. జిల్లా కలెక్టర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. ఓకే, అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలను అప్రమత్తం చేసే కార్యక్రమానికి సంబంధించి అధికారులు పూర్తి సంసిద్ధమైనట్లు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా పోలీస్ యంత్రాంగాన్ని ఎక్కడ పోలీస్ యంత్రాంగాన్ని కూడా ఉపయోగించి ప్రజలను ఖాళీ చేయించడం, అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి శిబిరాలకు తరలించడం కూడా అధికారులు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. ఓటు హైదరాబాద్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. రాయల్ చెరువు దగ్గర ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితులు లేవన్నారు కలెక్టర్. అంటే ముందు జాగ్రత్తగా సమీపంలోని గ్రామాల వారిని అక్కడి నుంచి తరలిస్తున్నామని చెప్పారు. ఇక్కడ వచ్చేసి ట్యాంక్ బండ్లో వచ్చేసి మనకు ఒక పోర్షన్లో స్లైడ్ అయి ఉంది అండ్ కొంత లీకేజ్ ఉండాలి. ఇవి ఇరిగేషన్ అథారిటీస్ వచ్చేసి ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. సో యాజ్ ఆఫ్ నౌ వచ్చేసి మనకు ఇబ్బందులు ఏమీ లేవు, ఎందుకంటే ఇప్పుడే ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. అండ్ వైట్ వాటర్ వస్తే మనకు పెద్ద సమస్య లేవని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ శాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దేనికైనా సిద్ధంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ప్రజలు ప్రాణాలని కాపాడడమే డిజాస్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాబట్టి కిందట ప్రాంతంలో ఉన్న విలేజ్ అందరినీ కూడా ఎవాక్యుయేట్ చేయమని అలర్ట్ ఇవ్వడం జరిగింది. రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరూ కూడా పని మీద ఉన్నారు. ఎవరైనా కింద ప్రాంతంలో ఉంటే వాళ్ళని పైకి పంపించే ప్రయత్నంలో, అదేవిధంగా శ్రీరామపురంలో